తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని కుమ్మరి వీధిలో వెలసిన శ్రీ పరమేశ్వరి చంగాలమ్మ అమ్మవారి కొలువు సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రజలు పొంగళ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వైసీపీ సీనియర్ నాయకులు న్యాయవాది ఎల్ కోటేశ్వరరావు అమ్మవారిని దర్శించుకున్నారు. వెంకటగిరి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరినట్టు ఆయన తెలిపారు. అనంతరం ఆలయ పూజారులు ఆయనకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో 23 వార్డు కౌన్సిలర్ శ్రీనివాసులు, సాయికృష్ణ, శరత్, కుమార్, సురేష్, జగదీష్ పాల్గొన్నారు. వెంకటగిరి పల్లి వీధిలో వెలసిన చెంగాలమ్మ పరమేశ్వరి దేవి ఆలయంలో ఈరోజు కొలుపు జరుపుకుంటున్నటువంటి ప్రజానీకం అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ గత 4 సంవత్సరాల నుంచి వైభవోపేతంగా చెంగాలమ్మ పరమేశ్వరి దేవి కొలుపు జరుపుతున్నారు. చెంగాలమ్మ పరమేశ్వరి అంటే చాలా ప్రతిష్ట కలిగినటువంటి దేవత. మన వెంకటగిరి గ్రామశక్తి కోలారం శక్తి ఎటువంటిదో అదేవిధంగా సూళ్ళూరుపేటలో వెలిసి ఉన్నటువంటి చెంగాలమ్మ పరమేశ్వరి దేవి. నేను ప్రతి సంవత్సరం కూడా ప్రతి వెహికల్ కొనుగోలు చేసినప్పుడు చెంగాలమ్మ పరమేశ్వరి దేవి అనుగ్రహం తీసుకుంటూ ఉంటాను. ఆమె చాలా పవర్ఫుల్. చెంగాలమ్మ పరమేశ్వరి దేవిని భక్తి శ్రద్ధలతో కొలిచినటువంటి భక్తులందరికీ కోరిన కోరికలు నెరవేర్చేటువంటి శక్తి స్వరూపిణి చెంగాలమ్మ పరమేశ్వరి. ఆ చెంగాలమ్మ పరమేశ్వరి దేవిని మన శరత్తు, సాయి, ఇక్కడ ఉన్నటువంటి యూత్ సభ్యులందరూ నిజంగా ఇక్కడ మన పల్లి వీధిలో వెంగడిగిరిలో ఆమెని గత 4 సంవత్సరాలుగా వైభవోపేతంగా పొంగళ్ళు పెట్టుకోవడం అంత భక్తులందరూ కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాన్ని ఇబ్బంది పెడుతున్న రోజుల్లో కూడా ఇక్కడ చెంగాలమ్మ పరమేశ్వరి కొలుపుని ఆపకుండా 4 సంవత్సరాల నుంచి నిరాడంబరంగా జరుగుతున్నారు. ఈసారి భక్తి శ్రద్ధలతో భక్తులు ఈ కరోనా తగ్గిన సందర్భంగా చాలా వైభవోపేతంగా జరుపుకున్నటువంటి ఈ భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చెంగాలమ్మ పరమేశ్వరి దేవి శక్తి స్వరూపిణి, ఆమెని కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయని చెప్పి ఆమెను భక్తి శ్రద్ధలతో కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆమెను కొలిచేటువంటి ప్రతి ఒక్క ఇంట్లో కూడా అష్టైశ్వర్యాలు తాండవిస్తాయని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి భక్తులకి నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి శరత్తు సాయి బృందానికి మరొక్కసారి శిరస్సు వచ్చి పాదాభివందనం.